హలో, ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. గుడ్ మార్నింగ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కాక తన కృపను, శక్తిని, బలాన్ని మీ కుటుంబం అందరికి దయచేయాలని ఈ ఉదయకాలమున మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ఆశ్చర్యపడుతున్నారా? దిగులు పడుతున్నారా? కలవర పడుతున్నారా? నా జీవితం ఎప్పటికీ మారలేదు, రోజులు మారినా సంవత్సరాలు మారినా నా జీవితం ఎప్పటికీ మారలేదని మీ హృదయంలో కలత చెందుతున్నారా? ప్రవచిస్తున్నాను, దేవుడు త్వరగులో మీ కుటుంబంలో బలమైన కార్యం చేసి తన నామానికి మైమార్తంగా మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. కనుక ధైర్యంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ 2 నెలల లోపల మీకు ఒక అద్భుత కార్యం ప్రభు చేయబోతున్నాడని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని దినాలుగా పశ్చాత్తాపం వలన, ద రియల్ కన్విక్షన్ మన జీవితానికి తీసుకొచ్చే ఆశీర్వాదాల గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఒక మనిషి దేవుని వైపు నిజంగా పశ్చాత్తాపడి తిరిగితే మాత్రం దేవుడు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. 2 దినవృత్తాంతం 7:14 మీరు చదవండి. ఎవడైతే దుష్టతనం నుండి తన మనసును మలుచుకొని పశ్చాత్తాపడి తిరిగి వస్తాడో వాడిని బట్టి దేశాన్ని బాగు చేస్తానంటున్నాడు. కాబట్టి పశ్చాత్తాపం మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తాయి. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడి తిరిగి వచ్చాడు. లూకా 15:21-22 అలాగ పశ్చాత్తాపడి తిరిగి వచ్చిన ఆ అబ్బాయికి, ఆ కుమారుడుకు దేవుడు ఉంగరం తొడిగిస్తున్నాడు. ఉంగరం అనేది దేన్ని చూపిస్తుందంటే, దేవుని బిడ్డారా, ఒక్కరొక అధికారాన్ని, ఒక్కరొక ఆశీర్వాదాన్ని, మేలును ఇంకొకరికి అందించడాన్ని చూపిస్తున్నాయి. షిఫ్టింగ్ అన్నమాట. ఎస్, షిఫ్టింగ్. మనసులో పెట్టుకోండి, ఉంగరం అనే మాటకు అర్థం ఏంటంటే, ఒకరోజు చెప్పాను, ఉంగరం అంటే ధనవృత్తి, ధనవంతుడిగా చేయటం. ఉంగరం అంటే షిఫ్టింగ్ అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఫరో ఏం చేస్తాడంటే, యోసేపు ఒక మంచితనాన్ని గుర్తించి ఏం చేస్తాడంటే, తన అధికారాన్ని ఆయనకి పంచిపెట్టాలని మనం చూస్తున్నాం. అప్పుడు దాకా ఫరో మాత్రమే అధికారం గలవాడుగా ఉన్నాడు. ఇప్పుడు అధికారాన్ని ఏం చేస్తున్నాడంటే, స్ప్లిట్ చేసి కొద్ది అధికారాన్ని యోసేపుకు ఇస్తూ దాని గుర్తుగా ఏం చేస్తున్నాడంటే, ఉంగరం తొడిగించటాన్ని మన ఆదికాండ 41:42 మనం చూస్తున్నాం. అంతేకాదు, హగ్గయి గ్రంథం 2:23 నిన్ను ఉంగరముగా ఉంచుతానని దేవుడు మరి జెరుబాబెలకు వాగ్దానం చేస్తున్నాడు. మన బైబిల్లో చూస్తే ఆ దినాల్లో యోయాకీం అనే ఒక వ్యక్తి పరిపాలిస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని. అతను పరిపాలన బాగలేకపోయేసరికి యిర్మీయా గ్రంథం 22:24 ఏమంటున్నాడంటే, డే, నీ అధికార నీ యొక్క ఉంగరాన్ని తీసి నేను ఇంకొకరికి ఇచ్చేస్తాను అంటున్నాడు. అంటే ఏంటి? నీ యొక్క అధికారాన్ని, ఆధిపత్యాన్ని, నీ యొక్క సింహాసనాన్ని ఇంకొకరికి ఇచ్చేస్తాను అంటున్నాడు. అయితే ఆయన లోపడకేసరికి ఇంకొక అతనికి ఇచ్చాడు. అయితే అతను దేవునికి అనుకూలంగా నడుచుకుపోయేసరికి జెరుబాబెలుకి ఇచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. జెరుబాబెలుకు ఉంగరం తొడిగించాడు. ఆయన పశ్చాత్తాపడి దేవునికి మందిరం కట్టే విషయంలో మేము నిర్లక్ష్యంగా ఉన్నాం, మన మందిరం కట్టాలని ఉద్దేశంతో ఆయన 900 మైల్ దూరం ప్రయాణం చేసి యెరూషలేము మందిరం కట్టడానికి ప్రేరేపించబడ్డాడు. కాబట్టి అతనికి ఆ ఉంగరం షిఫ్ట్ అయినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు యేసు క్రీస్తులను ఆశీర్వాదాలంతా మనకు షిఫ్ట్ అవటమే ఉంగరానికి గుర్తు. యేసులో ఉన్న పర సంబంధమైన, భూ సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు షిఫ్ట్ కాబోతున్నాయి, మనలోనికి ఎక్స్చేంజ్ కాబోతున్నాయి. మీరు దానికోసం చేయాల్సిన పని అంతా ఒక్కటే, నిజమైన పశ్చాత్తాపపడాలి. ఎక్కడెక్కడైతే మీరు గత దినాల్లో పొరపాటు చేశారో, పడిపోయారో, అవన్నింటినీ సరిచేసుకుంటే, దేవునితో సమాధాన పడితే, ప్రజలతో సమాధాన పడితే, ఖచ్చితంగా దేవుని చేత మీరు దీవించబడతారు. ఈ మాటను ప్రభు దీవించినగాక ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము, నమ్మకమైన పరలోక తండ్రి, కొద్ది దినాలుగా ఈ యొక్క నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని
పశ్చాత్తాపాన్ని గురించి మాట్లాడుకుంటూ వస్తున్నారు ప్రభా. నీ ప్రియ బిడ్డలు ఎవరెవరైతే పశ్చాత్తాపడుతున్నారో వారిలో తండ్రి అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించి నువ్వు ఒక్కడే మహిమ పొందమని అడుగుతున్నా. ఎప్పుడే అభిషేకించండి ప్రభా, పరిశుద్ధాత్మతో శక్తితో వెలుగుతో నింపమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. దేవుడు మన దీవించినగాక. ఎబ్రి పత్రిక 6:14 ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానమై ఉంది. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు మన ఆశీర్వదించును.